కృష్ణ ఆ ధనుర్బాణాలు ధరించి నిలుచుంటే మీ వదిన అప్పర త్రిపుర సుందరవే లేదు. ఏం వదిన, చూసావా నీ కుమారుడు ఏం చేస్తున్నాడో? మా శశి తల మీద పండు పెట్టుకుని నిల్చుంది, ఈ వీరుడు బాణం పెట్టి కొడుతున్నాడు. బాణం అమ్మాయి తగిలితే ఏం కావాలో చెప్పు. నీ భయమే కాని మా అబ్బాయి గురి తప్పడు వదిన. అత్తయ్య నువ్వు జడవకుండా నుంచో నీ ముక్కుకు తగలకుండా నీ నత్తును కొట్టేస్తా. భలే అల్లుడా భలే. కృష్ణ ఇదే చెప్తున్నాను, నీ పంచ పాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీర విక్రమం ఒక ఎత్తు, జ్ఞాపకం ఉంచుకో. సుభద్ర, ఇంత వీరపుత్రుణ్ణి కన్నందుకు అన్నగారు ఏం వరమిస్తారో అడుగు. కొరుకో సుభద్ర, ఏ వరమైనా సరే ఇచ్చేస్తా. శశి నా కోడలైతే చాలు, ఇంతకన్నా నాకేం వరం కావాలన్నాయా? ఇది ఒక పెద్ద వరమేనా సుభద్ర? అమ్మాయి పుట్టినప్పుడే మీ కోడలనుకున్నావు. ఏం రుక్మిణి? అవునవును. సుభద్ర సందేహిస్తున్నావా? ఇంకా సందేహం. ఇదిగో శశి నీ కోడలు, సరేనా?